2019 నాటి సీఎం అవడానికి గల కారణాలు రెండు జగన్మోహన్ రెడ్డి. ఒకటి ఏంటంటే కోడికత్తి కేసు, రెండోది బాబాయ్ హత్య. అయితే ఈ రెండిట్లో కోడికత్తి కేసులో మనం కోడికత్తి సీను చూస్తున్నాం. ఇప్పటికీ జస్ట్ కొంతకాలం క్రితమే తనకు ఒక బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు. కానీ ఏబి వెంకటేశ్వర్ లాంటి సీనియర్ ఐపీఎస్ వాళ్ళకి కూడా సరైన న్యాయం జరుగుతలేదని చెప్పేసి మనకి ఏపీలో మనకు అర్థమవుతుంది. అయితే కోడికత్తి సీనుకి ఒకే న్యాయం, అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఐపీఎస్ వాళ్ళకు కూడా ఇలాంటి జరగడం వెనక. అదిగాక క్యాట్ ఏం చెప్తుందంటే తక్షణమే విధుల్లోకి తీసుకోండి అన్న తర్వాత కూడా ఎందుకని తాస్కారం జరుగుతుంది. దీంతో పాటు ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి సూర్యదేవర్ లత గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ క్యాడర్. ఆయన చెప్పాలంటే వాస్తవంగా ఇప్పుడు డీజీపీ స్థాయిలో ఉండాల్సినటువంటి ఒక క్యాండిడేట్. కానీ ఎందుకని జగన్ కావాలనే దూరం పెడుతున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఏబి వెంకటేశ్వరరావు గారు అంటేనే భయపడుతున్నారు. ఆయన మీద, ఆయనని చూసి భయపడటంలోనే ఆయన మీద రెండు ఫేక్ కేసులు పెట్టడమే కానివ్వండి, రెండు ఛేదించుకుని ఆయన బయట నిరూపించుకొని బయట రావటమే కానివ్వండి జరిగింది. ఈరోజు క్యాట్ కూడా ఏం చెప్పింది, ఆయన విధుల్లో తీసుకోమని చెప్పింది. కానీ ఎక్కడా కూడా దాన్ని తగ్గ ఆచరణ అయితే ఇంకా జరగట్లేదు. మనకు వీటికన్నిటికీ మనం అనుకున్నాం సిఎస్ వచ్చి కంపల్సరీ జగన్ గారు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా, అంటే ఆయన ప్రభుత్వ జీతం తీసుకొని ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగానే ఉన్నారు కదా ఇప్పటి వరకు కూడా. సేమ్ అదే ఇప్పుడు ఏం జరిగింది, ఈయన ఆపద్దమ్మ సీఎంగా ఉన్నా కూడా పక్కన ఫైల్ పడేసేసి ఆయన లండన్ వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి. కానీ వీటికన్నిటికీ ఏంటంటే ఆయన ఒక సామాజిక వర్గంలో పుట్టడం, కమ్మ సామాజిక వర్గంలో పుట్టడం చేసిన తప్ప ఒక స్ట్రిక్ట్గా ఉన్న అధికారిని, అలాంటి వ్యక్తిని ఇన్ని రోజులు బాధ పెట్టడం, సర్వీస్లో ఉన్న అతన్ని 5 సంవత్సరాలు సర్వీస్ వేస్ట్ అయ్యింది కదా, ఇన్ని కేసులు ఇరికించారు, సరే అదేమైనా నిరూపణ అయ్యిందా? లేదు కదా. సో దానికి అంత బాధ్యులు ఎవరు? ఎవరు చేసిన పనికి ఎవరు బాధ్యులు అయ్యారు? అసలు ఎక్కడ ఏ రకంగానూ ఇన్వాల్వ్మెంట్ లేని వ్యక్తిని ఇన్ని రోజులు బాధ పెట్టారు. సో ఈ నెల 30వ తారీఖున ఆయన రిటైర్మెంట్ కూడా తీసుకునే టైం వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా, అంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు గౌరవప్రదంగా రిటైర్డ్ అవ్వాలనేది ఎవరికైనా అనిపిస్తుంది, మన రాజ్యాంగంలో ఎవరికైనా ఆ స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తిని, హానెస్ట్గా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఈ రకంగా బాధ పెట్టడం అనేది కరెక్ట్గా అనిపించట్లేదు. సరే, ఒక చూసాం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా. సో ఆయన్ని చంపినప్పుడు కూడా చాలామంది స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ అడ్డు తొలగించుకోవాలని చేసిన ప్రయత్నంలో ఒకళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఒకళ్ళు అయ్యారు. సో రేపు పొద్దున ఆయన కానీ మళ్ళా ఛార్జ్ తీసుకుంటే ఇవన్నీ బయట వస్తాయి. వివేక గారి హత్య కానివ్వండి, వీళ్ళు చేసిన లొసుగులే కానివ్వండి, వీళ్ళ మీద ఇంకా కొన్ని కేసులు పడే అవకాశం ఉంది కాబట్టి, సో వీళ్ళు దాన్ని రానివ్వకుండా చూడటం అనేది వీళ్ళ ప్రథమ కర్తవ్యంలాగా వీళ్ళు ఖచ్చితంగా దాన్నే ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫోర్స్ వచ్చినా కూడా తీసుకోవట్లేదని అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి వరకు వీళ్ళు, అంటే మనకు వాళ్ళకి ఇబ్బందులు అవుతాయని, వాళ్ళ సెల్ఫ్ కోసం వాళ్ళు ఇబ్బందులు పడతారని, సో ఒక హానెస్ట్ అయిన అధికారిని కూడా వాళ్ళని పక్కకు పెట్టడం కానివ్వండి. సో ఆయన అంటేనే ఎందుకు వీళ్ళు గజగజలు ఆడిపోతున్నారు? ఏబి వెంకటేశ్వరరావు గారు అంటేనే వీళ్ళందరూ అసలు ఒక రకంగా వణికిపోతున్నారు. సో అట్లాంటి వ్యక్తిని, ఉండాల్సిన వ్యక్తిని, అంటే ఇప్పుడు డీజీపీగా ఆయన రిటైర్డ్ అవ్వాల్సిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తొందరగా ఇక్కనైనా కూడా ఈసీ దీనిలో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసీ కానీ ఇప్పుడు ఈ నెల రోజులు ఆయన రాడు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి రాడు. సో ఆ ఫైల్ పెండింగ్లో ఉంటుంది, దీన్ని ఎవరు తర్వాత గవర్నర్ గారైనా ఈసీ గారైనా నిర్ణయం తీసుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది. సో ఇప్పటికి మనం చూసాం వైఫల్యాలు చూసాం, ఇప్పుడు ఉన్న డీజీపీతోనే కానివ్వండి, సిఎస్తో కానీ వైఫల్యాలు చూసాం. ఎందుకంటే చంద్రగిరిలోనే కానివ్వండి, మాచర్లే కానివ్వండి, గురుజాల కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, ప్రతి చోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి కదా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జరుగుతున్నాయి కదా. సో వీటికన్నిటికీ కట్టడి చేయలేకపోతున్నారు, చేసే అధికారులని ఉంచకపో వాళ్ళకి పోస్ట్ లేకపోతున్నారు. వీటికన్నిటికీ ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఖచ్చితంగా ఈసీ నిర్ణయం తీసుకోవాలి.
ఏవీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని అధికారుల్ని నియమించాలి. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ ఉన్న కొద్ది రోజులైనా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు వాళ్ళకు కూడా గౌరవప్రదంగా రిటైర్డ్ అవ్వాలనేది ఉంటుంది కాబట్టి అవకాశం ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈయన చేసే కుటిల ఆలోచనలకన్నిటికీ కూడా చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు. ఆయన ఉద్దేశం ఏంటి, ఈయన ఉంటే అల్లర్లు జరగవు, సో ఆయనకు కావాల్సిందే అల్లర్లు చేయాలి, కొట్టుకోవాలి, చచ్చిపోవాలి, జనాలు ఏమైనా పర్లేదు కానీ, సో వాళ్ళకు కావాల్సిన గొడవలు జరగాలి. సో ఇప్పుడు మా చెల్లె గురుజాలు ఇవన్నీ చూస్తున్నాం, వాళ్ళు బాంబులు దాడిలే కానివ్వండి, అక్కడ లిటరల్గా అసలు నరకటాలు ఏంటి, వాళ్ళు పోలింగ్ బూతుల్లో కూర్చోవటానికి భయపడేటట్టు చేయటం ఏంటి, ఇవన్నీ చేస్తే రేపు పొద్దున కౌంటింగ్ సజావుగా నడుస్తుందా, ఇవన్నీ చూస్తున్నప్పుడు భయం వేస్తుంది కదా, రేపు పొద్దున ఎవరైనా కార్యకర్తలు వెళ్ళి వెళ్ళి ధైర్యంగా కూర్చోగలుగుతారా కౌంటింగ్ దగ్గర. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అయితే ఇప్పుడు కూడా ఈసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, సిఎస్ని మార్చాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఈయనకు కూడా డీజీపీ గారినిగా కూడా ఇప్పుడు మనకు ఫెయిల్యూర్, ఇప్పుడు ఢిల్లీ పిలిపించారు, మాట్లాడారు. అవును, హరీష్ కుమార్ గుప్తా గారిని కావచ్చు, సిఎస్ జవహర్ రెడ్డిని కావచ్చు, ఇద్దరిని పిలిపించి మందలించడం కావచ్చు. అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఏంటంటే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత, పోలింగ్ రోజు నుంచి మొదలయ్యేటువంటి ఏదైతే అల్లర్లు ఉన్నాయో ఆఫ్టర్ 15 రోజుల దాకా ఉండొచ్చు అని చెప్పేసి కొంత వార్తలు వస్తున్నాయి. కానీ అప్పుడు కాదు, ఇప్పటి నుంచే జరుగుతున్నాయి, రోజుకి ఏదో ఒక దగ్గర జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా పూర్తిగా పోలీసు వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పి అనుకోవచ్చు. ఇలాంటి టైంలో ఉన్న కొద్ది రోజులైనా సరే ఏబీ వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చే అవకాశం ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్కి ఉందంటారా? ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయనకు సంబంధించి అన్ని ఏరియర్స్ కావచ్చు, ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఒక శాలరీ కావచ్చు, అంతా చెల్లించమని చెప్పి చెప్పేసింది. కానీ ఇంకా ఇప్పటిదాకా దాని గురించి ఎటువంటి మాటలు కూడా లేవు. సో దీనన్నింటినీ చూస్తే ఖచ్చితంగా పక్కా ప్రణాళికతోనే ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఆపాలి, ఆయనకు సంబంధించిన వరకు కూడా ఖచ్చితంగా రిటైర్మెంట్ దాకా కూడా ఆయన్ని విధుల్లోకి రానివ్వకూడదు అనేవి చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఆయన్ని చూసి భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు విధుల్లోకి రానివ్వకుండా ఆపటమే కానివ్వండి. ఈరోజు ఇన్ని రకాల అల్లర్లు జరగటానికి ఆయనే కానీ ఆ పోస్టులో ఉంటే ఈ అల్లర్లు జరగటానికి అరికడతారు కాబట్టి ఆయన్ని రానివ్వకూడదు. వీళ్ళు ఇష్టాచారంగా అల్లర్లు చేయాలి, సో బాంబులతో దాడులు జరుగుతున్నాయి, కత్తులతో గొడ్డలతో నరకటం కానివ్వండి, రాళ్లతో కొట్టడం కానివ్వండి, కార్లు ధ్వంసం చేయడమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అయిపోయి వారం అవుతున్నా కూడా ఇప్పుడు స్టిల్ ఇంకా నడుస్తున్నాయి అని అంటే ఎంత దారుణంగా ఉంది, ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు. సో ఈ యొక్క ఏపీలోనే ఎందుకు ఉంది అంటే మనకు అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ప్రేరేపిస్తున్నాడు. సో ఆయన ఇక్కడ ఉండకుండా చేయించే పనులన్నీ చేయిస్తున్నాడు. వీటికన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయనకి అనుగుణంగా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ కూడా, ఇక్కడ కొంతమంది డిపార్ట్మెంట్ అంటే సిఎస్ఏ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇంకా కూడా ఉన్నారు కాబట్టి ఆ విధుల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మీద ప్రభుత్వం అంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా, సెంట్రల్ వాళ్ళు పిలిచి కూడా మందలిస్తుంటే కూడా వాళ్ళు వినట్లేదు. అంటే ఢిల్లీ పిలిపించిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఇంకనైనా కూడా స్వామి భక్తి చాటుకోవటానికే ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది. వీటికన్నిటికీ చెక్ పెట్టాలి ఏబీ వెంకటేశ్వరరావు గారికి, ఆయనకి ఇవ్వాల్సినది ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఏదన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేడు, సో లేడు కాబట్టి ఖచ్చితంగా దీని అన్నిటికీ ఈసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈసీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసీ నిర్ణయం తీసుకుంటేనే ఇదన్నీ ప్రాసెస్ అంటూ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తాడా అది చేస్తాడని గతంలోనే చేయని వ్యక్తి ఇక చేస్తాడనేది కూడా నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా దీని అంతటా కూడా ఈసీ దృష్టికి వెళ్ళి ఈసీ నిర్ణయం తీసుకుంటే ఏబీ వెంకటేశ్వరరావు గారికి తగు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. సో చూద్దాం ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా చాలా తక్కువ వ్యవధి ఉంది రిటైర్మెంట్కి. ఈ లోపల ఎలక్షన్ కమిషన్ సీఎం లేడు కాబట్టి దానికి తగినటువంటి ఒక చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకొని గౌరవప్రదంగా ఆయన రిటైర్మెంట్ జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.